శుభం వ్యాతు శీఘ్రూభ్యా నమః. మీనరాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారి కుటుంబ స్థానంలో బృహస్పతి రాహు యొక్క ప్రభావము, తృతీయంలో బుధుడు, చతుర్థంలో రవి, పంచములో శుక్రుడు ప్లస్ కుజుడు యొక్క ప్రభావము, వ్యయంలో శని, అష్టంలో కేతు. అష్టంలో ఉన్న కేతు ఒక రకంగా చెప్పాలంటే నెగిటివ్ ఎనర్జీగా చెప్పచ్చు ఈ టైంలోని, అలాగే పంచంలో ఉన్న కుజుడు ప్లస్ శుక్రుడు కలిసి ఉండడం కూడా ఒక దోషంగా చెప్పచ్చు ఇక్కడ. అలాగే మనకు కుటుంబ స్థానంలో రాహు ప్లస్ బృహస్పతి కలిసే గురు చండాల యోగం కూడా ఈ 15 రోజులు కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్రాధిపతి అయిన బృహస్పతి యొక్క మంత్రమే శరణ్యంగా అనుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలగాలి. తర్వాత రాహు ప్లస్ బృహస్పతి ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి 30వ తారీఖు వరకు ఒకే నక్షత్రమే ఉంటారు కాబట్టి ఆ వంత కాలం మొత్తం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఆర్థిక వ్యవహారాల్లో ఇంప్రూవ్మెంట్స్ ఏమి కనిపించవు. ఆర్థికంగా పెద్ద చెప్పుకోదగా ఇంక్రిమెంట్స్ అంటే ఉద్యోగ రీత్యా డెవలప్మెంట్స్ అయితే కనిపించవు. అలాగే కొత్త వ్యాపారాలు అనుకూలమైన వాతావరణం అయితే 15 రోజుల్లో మనకు కనిపించట్లేదు. అలాగే మనం ముందుకు వెళ్తుంటే శుభవార్తలు శుభకార్యం చేయడానికి అనుకూలంగా కనబడుతుంది. కానీ పంచములో ఉన్న కుజుడు ప్రశుకుడు యొక్క ప్రభావం వలన అంటే పంచమం అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు చెప్పే దేశం, పంచమం అంటే పుత్రస్థానం, పంచమం అంటే విద్యకు అనుకూలమైన స్థలం కూడా అంటుంటారు. అలాగే పంచమం అంటే మీకు మోక్షం అంటే ఇన్నోవేటివ్ థింకింగ్ ఏమైనా చేయాలంటే దాని భాగం కూడా పంచమ స్థానం అంటాం. అటువంటి ఈ పంచమ స్థానంలో ఈ పాపగ్రహం కలిసి ఉండడం వల్ల ఏంటంటే మీ యొక్క ఇన్నోవేటివ్ థింకింగ్ కానీ పిల్లలకు చేయాలనుకున్న వ్యవహారాలు కానీ ఇవన్నింటిలో కూడా కొంత మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం స్టాగ్నెంట్ అయి ఉంటుంది. అంచేది నిర్ణయాలన్నది ఈ యొక్క 15 రోజులు ఆచితూచి వ్యవహరించండి. చతుర్థంలో ఉన్న రఘు కూడా పెద్దగా, రవి కూడా పెద్ద సపోర్ట్ చేయడు మీకు. అలాగే అష్టంలో ఉన్న కేతు మాత్రం మీకు ఆపరేషన్కి అనుకూలమైన కొన్ని పనులు చేయిస్తాడు. అలాగే ఆరోగ్య విషయంలో ఒకసారి క్రాస్ చెక్ చేయించుకోండి. ఆపరేషన్ అంత ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే కేతు అక్కడ నుండి బయలుదేరి వెళ్తాడు. అక్టోబర్లో వెళ్ళే లోపల వాడు ఆ ఒక్క పని చేసి వెళ్తాడు అది. సో మనకు దిగువ భాగంలో ఉన్న సమస్యని పరిష్కారం చేస్తాడు వాడు. సో ఇవన్నీ అలాంటి అనారోగ్య స్థితులు ఉంటే దాన్ని వెరిఫికేషన్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. వ్యయంలో శనీశ్వరుడు ఉన్నాడు, ఆల్రెడీ మీ చేత ఏదో ఒక ఖర్చు పెట్టిస్తాడు. అది శుభకార్యం కనుక్కోండి లేకపోతే ఆరోగ్యం కనుక్కోండి, ఏదో ఒక ఖర్చు అయితే మీద చేయిస్తాడు కాబట్టి దాన్ని మనం ఆపే శక్తి మన దగ్గర ఉండదు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాన్ని ఇనిషియేట్ చేయండి, తప్పలేదు. అలాగే లక్కీ నెంబర్ చూస్తే నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మంత్రాన్ని దగ్గరకు వచ్చినప్పుడు అష్టమ కేతుకు సంబంధించిన వరకు కేతు అధిష్టాన దేవత అక్కడ మనకు గణపతి కాబట్టి గణపతి మంత్ర సాధన చేసుకోవడం, ఉదయం సూర్యోదయ కాలంలో లేవడం అంటే 5 గంటల కాలంలో లేవడం, గణపతి ఆరాధన చేసుకోవడం ఇటువంటి ప్రక్రియ చేయండి. దానివల్ల కొంత లాభం ఉంటుంది. గరిక పూజ చేసి ఆ గరికను రోజు మీరు ప్రసాదంగా తీసుకోవడం ప్రయత్నం చేయండి. దాని మూలాన కొంత ఈ యొక్క ఆపరేషన్ వ్యవహారం ఏదైనా దాని నుండి మందుల ద్వారా క్యూర్ అయ్యేటట్టు కూడా ఛాన్సెస్ ఒకసారి ఉంటాయి. అటువంటి ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు. శ్రీ నిలయం 1st floor 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన కాజాగూడ హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.